मंची स्नेहितुडा मंची कापरिवी अगाध जलमुललो नेनु नडचिनलो अरण्य यानमुलो नेनु तिरिगिनलो नन्नु आदरिंचिनावु ओदार्चिनावु చేయుతనివ్వటానికి మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మాకును మా దైవజనులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కేవలం ఇది నీవు ఓపెన్ చేస్తున్నావు నీ ప్రసన్నత ఎప్పుడూ ఉండును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి అందరం కలిసి నోరు తెరిచి అవునయ్యా నీకే వందనం వేసయ్యా నిజముగా ఆ కాల్వరి మినిస్ట్రీస్ వారు వారి ఇరువురు వారి యొక్క పరిచర్య గురించి ఓపెన్ హార్ట్గా మన మధ్యలో తెలియపరిచారు నిజముగా దేవుడు మన పట్టణంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో ఒక క్రైస్తవులకు అభిమానంగా దేవుడు వారిని అనుగ్రహించారు పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు వారిని వాడుకుంటున్నారు దీనికి తప్పనిసరిగా దేవుడు ఈ సంవత్సరమే ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించాల్సింది దేవునికి స్తోత్రం దేవుడు వారిని ఆశీర్వదించాలి అలాగున జోషి పాస్టర్ గారి నిమిత్తమై స్తోత్రములు మరి అవును స్తోత్రం కల్గురి మినిస్ట్రీస్లో ఏమంటే కర్టన్ తెర వెనకాల ఉంటున్నారు పాస్టర్ గారు పాస్టర్ గారు వారందరూ ప్రార్థన మరి అందరి తరఫు నుంచి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫు నుంచి జోషి పాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము మరి ఒక్కసారి కూడా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలి కల్గురి మిశ్రమ దేవుడు దీవించాలని బలమైన ఆత్మార్థమైన ప్రార్థనతో నేను మాటలు ముగిస్తుంటున్నాను మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు ఈరోజు మనందరం అంటే ఈ డే ఇలా కూడుకుంటామని ఏ రోజు కూడా అనుకోలేదు పాస్టర్ డానియల్ గారు అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవారు అనేక రీతిలుగా ఆయన కష్టపడి మంచి పరిచర్య ఒక ఆత్మను సంపాదించిన అది పరలోకంలో చాలా విలువ ఉంటుందండి గ్రామాల్లో కుగ్రామాల్లో ఎంతోమంది అభిషక్తులు దైవజనులు మంచి పరిచర్య చేస్తున్నారు అదేవిధంగా దైవజనుడు డానియల్ గారు వారి కుటుంబం ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసి ఆయన బాధపడి ఉండొచ్చు అయ్యో నా కుటుంబానికి ఒక ఇల్లునైనా నేను ఇవ్వలేకపోయానే నేను చేయలేకపోయాను కదా అనుకుంటుండొచ్చు ఇల్లు కట్టించడం ఈ మందిరం కట్టించడం ఇది మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు దేవుని వలన జరిగిన కార్యం మాత్రమే కానీ దైవజనుడి ప్రార్థన దైవజనుడి విత్తనం అది వృధాగపోదు అదే ఈరోజు పంటగా మనం చూస్తున్నాం దేవుడు ఎవరిని ఒకరు లేపుకుంటాడు కల్వరి మినిస్ట్రీస్ కాకపోతే మరొక సంస్థ కాకపోతే ఇంకొకటి కానీ దేవుడు తన సేవకుని పక్షంలో మాత్రం కృప చూపుతాడు అనేది ఈ సంఘటన బట్టి మేము తెలుసుకున్నాం నిజంగా దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఎవరి రుణాన్ని ఆయన ఉంచుకోడు ఎవరి కష్టాన్ని ఆయన ఉంచుకోడు అద్భుతంగా ఈరోజు ఈ చక్కటి గృహాన్ని నిర్మించడానికి మేము వచ్చినప్పుడు ఇదంతా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ దైవ సేవకులు చూపిస్తున్నారు పాస్టర్ మ్యాచెస్ గారు ఇక్కడ ఉన్న దైవజనులు జోషి గారు వీళ్ళంతా చూపిస్తున్నారు ఈ ప్లేస్ ఖాళీగా ఉంది ఇక్కడ దైవజనుడు లేడు దైవజనురాలు పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించినప్పుడు అనిపిస్తుంది ఒక కనబడుతున్న వీళ్ళే కానీ కనపడిన ఎంతోమంది కానీ మనకు ఉండొచ్చు అంటే మన ఎదుటికి వచ్చిన వారు కొద్ది మందే కానీ మన ఎదుటికి రాని దైవజనులు దైవజనులు ఎందరో సఫర్ అవుతుండొచ్చు కానీ మా ఆశ దైవ పాస్టర్ ప్రవీణ్ గారు ఆశ అంటే ఏదో మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోయామని కాదు కానీ మనకున్న దాంట్లో కొంచెం ఏదో ఒకటి చెయ్యాలి చెప్పుకోవడం కంటే చేసి చూపించడం వలన ఆ కృప ఆ బ్లెస్సింగ్ ఏంటో మేము గత దినాల్లో సంవత్సరాలు అనుభవించాం చూసినప్పుడు అనిపించింది ఈ దైవజనులు కూడా మాతో కలిసి మాట్లాడినప్పుడు నిజంగా ఒక చిన్న ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది అటాచ్డ్ ఇల్లు మందిరము వారు కూడా ప్రశాంతంగా పరిచర్య చేసుకోగలుగుతారు ఎందుకంటే ఒక ఇల్లు బయటికి రెంట్ తీసుకొని ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అద్భుతంగా ఇల్లు నిర్మించడానికి ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ దైవజనులు మ్యాచెస్ గారు జోషి గారు సుదర్శన్ గారు అంతేకాకుండా ఇక్కడున్న మరి దైవజనులు అందరినీ కూడా వారు ముందుకు రావడం జరిగింది మేం కాదు
దైవజనులందరూ ప్రార్థన చేశారు, అందరూ చేతులు కలిపారు. కల్వరి మినిస్ట్రీస్ కూడా ఎంతో మా వంతు మేము ముందుకొచ్చాము. అద్భుతంగా ఈరోజు ప్రభు కృప చూపించాడు. ఒక సహవాసంగా కూడుకోవడం, కలిసి ఆత్మీయ రక్త సంబంధికులుగా అందరం కలిసి పనిచేయడం ఎంత సంతోషం అండి. ఐక్యత ఉండడం చాలా మంచిది. ఐక్యత కలిగి ఉండడం సహోదరులు, సహోదరులు సేవకులు ఈ మధ్యలో ఐక్యతని దుష్టుడు చాలా పాడు చేస్తున్నాడు. చాలా భేదాభిప్రాయాలు వస్తున్నాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. కానీ మనందరం ఐక్యతగా ఉంటేనే దేవుని రాజ్యం కట్టబడుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే అందరం కలిసి ఐక్యతగా ప్రేమగా దేవుని పరిచయలో ఎవరు బిజీ వాళ్ళకి, ఎవరు పరిచయం వాళ్ళకి, ఇంకా మా కొరకు మా కుటుంబం కొరకు కూడా ఎల్లవేళలా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఇంకా ఆయన ఆరోగ్యాలతో నమ్మకంగా సేవ చేయడానికి ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దైవజనులకి నా ప్రేమపూర్వక వందనాలు. డానియల్ అన్న గారు మాకు చాలా సుపరిచితులు, సో ప్రియమైన వారు. వారు చనిపోయిన తర్వాత వారు అందరి హృదయంలో ఒకే ఆలోచన కలిగింది, ఏంటంటే ఒక ఇల్లు నిర్మాణం చేస్తే బాగుంటుంది. పాస్టర్ ప్రవీణ్ గారు ఈ స్థలంలో అడుగు పెడితేనే తనకు దయ ఎక్కువ, ప్రేమ ఎక్కువ. వారితో మా జర్నీ 30 సంవత్సరాల నుండి వారితో మా ప్రయాణం. వారు చాలా త్వరగా కరిగిపోతారు, ఐస్ ముక్క మాదిరిగా. ఎవరికి ఏదైనా సమస్య వస్తే తట్టుకోలేరు, వెంటనే హృదయంలో ఏడ్చేస్తారు. సో వారికి పరిస్థితి అంతా చూసిన తర్వాత ఒక ఇల్లు నిర్మాణం చేయాలి అని ఒక థాట్ వచ్చింది. అలాగే కమిటీ అందరు కలిసి దీన్ని ఆరంభం చేయడం జరిగింది. ఫుల్ హెవీ రెయిన్లో వచ్చి ఇక్కడ ముగ్గుపోయడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్స్కి ఎంత అయింది, ఎలా అయింది, అవన్నీ కూడా పరలోకపు తండ్రికి తెలుసు, అలాగే కల్వరి వారి మినిస్ట్రీస్కి తెలుసు, అలాగే మా అధ్యక్షుల వారికి తెలుసు. కన్స్ట్రక్షన్ విషయంలో సహకరించిన కల్వరి మినిస్ట్రీస్ వారికి, అలాగే టెంటి పాసెస్ ఫెలోషిప్ వారికి, కుటుంబమైన మీరు, వారి యొక్క ఆశయం, వారి యొక్క భారం ఏంటంటే ఇక్కడ ఒక బలమైన సేవ నిలబడాలి. పాస్టర్ డానియల్ గారు చనిపోయినా ఒక దీపం నిత్యం ఇక్కడ వెలుగుతుండాలి అన్నది వాళ్ళ ఆశ. వీరు భవిష్యత్తులో బహుబలంగా దీవించబడాలి. సేవకులకి భవిష్యత్తులో ఈ కల్వరి మినిస్ట్రీస్ కానీ, ఈ ట్రినిటీ పాస్టర్స్ ఫెలోషిప్ కానీ, వీరి ఇరువురు కలిసి ఇలాంటి పరిచర్యలు అనేకము చేయుగాక. బెల్లంపల్లి ఎక్కడో మారుమూల గ్రామం, ఆ మారుమూల గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అంటే వారిలో ఉన్న దేవుడు అలా మహిమపరుచుకుంటాడు. కల్వరి మినిస్ట్రీస్ కమింగ్ డేస్లో గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా చేస్తాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అక్క. ఈ కుటుంబం తరపున మీకు వందనాలు చెప్తున్నాను, అలాగే శ్రీనివాస్ గారికి వందనాలు చెప్తున్నాను. మా యొక్క మండలాన్ని ప్రేమించి మా మండలం ఉన్న దైవజన్ యొక్క కుటుంబానికి సహకారం చేసినటువంటి కల్వరి మినిస్ట్రీ అమ్మగారికి, అలాగే శ్రీని గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.